Hi friends, iroju manamu NEFT RTGS branch nunchi ela cheyadam mee account HDFC lo undochu SBI lo undochu oka vela meeru funds mee friends kaani mee relatives kaani mee family members kaani pampali ante vaalla accounts same bank lo mee HDFC bank lo kaakunda ICICI SBI lo unnapudu NEFT RTGS dwara manam pampistam okati మనకి మొబైల్ యాప్ ఉంటే మొబైల్ యాప్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. సో కొంతమంది బ్రాంచెస్కి కూడా వెళ్ళి చేస్తుంటారు, వాళ్ళు ఆ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ యొక్క NEFT ఫామ్ తీసుకున్నాను. నేను మీరు ఈ ఫామ్లో పంపాలి అంటే ఫస్ట్ ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది బ్రాంచ్. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు కూకట్పల్లికి వెళ్ళారనుకోండి, కూకట్పల్లి అని రాయాలి. తర్వాత రెమిటర్, ఎవరైతే రెమిట్ చేస్తున్నారో, అంటే రెమిటర్ అంటే కస్టమరు. నేను నాది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, అక్కడి నుంచి ఎస్బీఐకి పంపిస్తున్నాను, నేను రెమిటర్. సో నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట, నా అకౌంట్ నెంబర్ హెచ్డిఎఫ్సిలో. సో నేము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, నా పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది రెమిటర్ అంటే నేను, ఎవరైతే ఫ్రమ్, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. అమౌంట్ ఎంత, మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఎంతైతే నేను అమ్మాను. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లాక్ పంపించాలి, క్యాష్ ఇచ్చాను NEFT చేయమని, లేదు చెక్ ఇచ్చాను నా అకౌంట్ డెబిట్ చేసి 1 లాక్ పంపించమని. సో మోడ్ ఆఫ్ పేమెంట్. ఎక్స్చేంజ్ అంటే ఇన్ని ఛార్జెస్ కానీ ఏదన్నా ఉంటే ఇక్కడ చేసి, ఇది టోటల్ అన్నమాట, అమౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంటే అది టోటల్ అవుతుంది. ఒకవేళ మీరు మీ అకౌంట్ని డెబిట్ చేయడానికి చెక్ ఇచ్చి ఉంటే ఆ చెక్ నెంబర్ ఏంటి, చెక్ డేట్ ఏంటి, అమౌంట్ ఇన్ వర్డ్స్, అమౌంటు కమిషను టోటల్ అమౌంట్ని వర్డ్స్లో రాయాలి ఇక్కడ. సో డెబిట్ అకౌంట్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇప్పటివరకు మనం ఎంటర్ చేసింది ఫ్రమ్ అకౌంట్, అంటే రెమిటర్ అంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళవి. ఇక్కడి నుంచి వచ్చేది బెనిఫిషియరీ అనేది రిసీవర్, ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో. నేను హెచ్డిఎఫ్సి నుంచి పంపించాను అనుకోండి, ఎస్బీఐకి పంపిస్తున్నాను అనుకోండి, ఎస్బీఐలో ఏ అకౌంట్కి మీరు ఈ అమౌంట్ని పంపుతున్నారో ఆ అకౌంట్ నెంబరు, బెనిఫిషియరీ నేము, బెనిఫిషియరీ అడ్రస్, ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో, తర్వాత బెనిఫిషియరీ ఎస్బీఐ నెల్లూరు, లేదు ఐసిఐసిఐ గుంటూరు, ఓకే, ఇలాగా బ్యాంకు బ్రాంచు. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ప్రతి బ్యాంకు బ్రాంచ్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందండి, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాలి. డీటెయిల్స్ ఆఫ్ ది పేమెంట్, డేట్ ఎప్పుడు, సిగ్నేచర్, ఇది కస్టమర్ సిగ్నేచర్ అంటే మీరు, ఇది మీ అకౌంట్ అయితే మీరు సైన్ చేయాలి కంపల్సరీగా. సో ఫస్ట్ పార్ట్ ఏమో మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు, సెకండ్ పార్ట్ ఏమో బెనిఫిషియరీ ఎంటర్ చేశారు, అమౌంట్ కమిషను మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఇచ్చారు అని రాశారు. దాని తర్వాత ఉన్నది ఫర్ ఆఫీస్ యూజ్ అని, ఇక్కడి నుంచి జరిగేది ఇదంతా బ్యాంక్ వాళ్ళు చేస్తారు, ఇదంతా బ్యాంక్ వాళ్ళు చేస్తారు. బ్యాంకు వాళ్ళు ఏంటి, ఇది ఏ డేట్కి చేశారు, ఏ టైంకి చేశారు, సిగ్నేచర్ ఎవరు, సో అదేంటి, ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు అప్రూవ్ చేశారు, రిజెక్ట్ చేశారు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి. ఎక్నాలజ్మెంట్ అంటే సో పై పీసు బ్యాంక్ దగ్గరే ఉంటుంది, ఆఫీస్ యూజ్ అనేది బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ఎక్నాలజ్మెంట్ అనేది ఒకవేళ ప్రతి ఆర్టీజీఎస్కి NEFTకి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి ఇది ఆర్టీజీఎస్ ద్వారా జరిగిందా NEFT ద్వారా చేసి తర్వాత బ్యాంకు వాళ్ళు ఆథరైజ్ సిగ్నటరీ, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ మీ అమౌంట్ని అదర్ బ్యాంకు పంపించాడో అతని సిగ్నేచర్ స్టాంప్ వేసి, మీరు ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, ఇది మొత్తము కట్ చేసి మీకు అగ్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు, దాని మీద ఆథరైజ్ సిగ్నేటరీ సిగ్నేచరు ఆ బ్యాంక్ బ్రాంచ్ సీలు ఉంటుంది. సో ఇలాగా మనము NEFT RTGS ఫామ్ ఫిలప్ చేసి మనము బ్యాంకుకి బ్రాంచ్లో ఇస్తే వాళ్ళు అదర్ బ్యాంకుకి మన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.